శుభంభయాదు శ్రీ గురుభ్యో నమః. శ్రీ వికార నామ సంవత్సరం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, సంవత్సరం మొత్తం ఏ విధంగా ఉంటుందనే విషయాన్ని మనం ఇప్పుడు కొంచెం డిస్కస్ చేసుకుందాం. ఈ వికార నామ సంవత్సరం చూస్తే ఆదాయం 8 పాళ్ళు, వ్యయం కూడా 8 పాళ్ళు కనిపిస్తున్నాయి. రాజపూజ్యం 6 పాళ్ళు, అవమానం కూడా 6 పాళ్ళు కనబడుతుంది. అంటే ఆదాయ వ్యయం అదేవిధంగా రాజపూజ్యం అవమానం ఇవన్నీ సమతుల్యంగా ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది వృషభ రాశి వారికి. దీని మొట్టమొదటి కారణం ఏంటంటే సంవత్సరం ఆరంభంలో అష్టమ గురుడు ఉన్నప్పటికీ కూడా 24వ తారీఖు నుండి గురువు మళ్ళా సప్తమలోకి రావడము, సప్తమ భావంలో ఉన్నాడు కాబట్టి కలత్ర భావంలో ఉన్నాడు, 7 ఉన్నాడు కాబట్టి వైవాహిక జీవితం, కొత్త విశేషాలు, వివాహ స్థితిలో మంచి యోగాలు ఇవన్నీ రావడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. తర్వాత రాహు యొక్క ప్రభావం చూస్తే కుటుంబ స్థానంలో ఉండడము, 2 ఇంట్లో అష్టంలో కేతు శని ఉండడం, శని యొక్క ప్రభావం కూడా ఈ వృషభ రాశి వారికి కనబడుతుంది కాబట్టి ఎంత ఆదాయం తెస్తామో అంత ఆదాయం కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆ ఆదాయాన్ని మళ్ళా ఖర్చు పెట్టించేస్తుంటారన్నమాట. ఆదాయ భాగము కొంచెం కిందటి సంవత్సరం మీద పోలిస్తే కొంచెం పెరిగినప్పటికీ కూడా దాని సమతుల్యంగా ఖర్చులు కూడా కనిపిస్తాయి. అదేవిధంగా రాజపూజ్యం అండ్ అవమానం, ఒక పక్క గౌరవపదంగా ఉంటుంది, రెండవ పక్క ఎవరో ఒకరు అవమానిస్తున్నట్టుగా ఉంటుంది. దీనికి కూడా కారణం ఏంటంటే ఈ యొక్క రాహు యొక్క ప్రభావం అనేది కుటుంబ స్థానంలో ఉండడం వల్ల ఇవన్నీ మనకు కనిపిస్తుంటాయన్నమాట. ఏదైనా వీళ్ళు చేసుకోవాల్సింది అంటే విదేశాలకు వెళ్ళాలి చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి చక్కటి ఫలితాలు వస్తాయి, చక్కటి ఆదాయం వస్తుంది. అదేవిధంగా ఫుడ్ ఇండస్ట్రీలో కానీ ఐరన్, స్టీలు, సిమెంటు, స్క్రాప్, క్రూడ్ ఆయిల్స్, తర్వాత ఆటోమొబైల్స్, మోటార్ ఫీల్డ్లోని ఇటువంటి ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉందన్నమాట. వ్యాపారంలో లఘు పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, తర్వాత డయాగ్నస్టిక్ సెంటర్స్, హాస్పిటల్స్, ఇటువంటి రన్ చేసే ల్యాబొరేటరీస్, ఇటువంటివన్నీ రన్ చేసే వాళ్ళకి చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఈ వృషభ రాశిల వాళ్ళకి బాగా కనిపిస్తుంది. రైతాంగానికి చక్కటి భూమి మీద వ్యాపారం చేసేవారికి, రైతులకు ప్రత్యేకంగా ధనధాన్యం అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. పాడి పంట చక్కగా పండుతుంది, ఫలితం కూడా రూపాయికి రూపాయి ఫలితం కూడా వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది ఈ వృషభ రాశి వారికి. సో వృషభ రాశి వారికి మనం మళ్ళీ ప్రత్యేకించి మనం ఆలోచించుకునేటప్పుడు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రము కొంచెం బలహీనంగా ఉన్నప్పటికీ కూడా శత్రు భయము, శత్రు భీతి అనేది రాజకీయ రంగంలో కూడా కనిపిస్తుంది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు కూడా వ్యాపారంలోనే శత్రువులు అనేవాళ్ళు చాలా చక్కగా కనిపిస్తారు. వాళ్ళని కొన్ని జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది. నమ్మి ధనాన్ని పెట్టడానికి ఆలోచించి ప్రయత్నం చేయండి. ఆలోచించి ప్రతి ఒక్కడి కూడా సంతకం పెట్టేటప్పుడు కూడా, అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కూడా ఆచితూచి వ్యవహరించడం అనేది చాలా అవసరం పడుతుంది వృషభ రాశి వారికి. ఇక్కడ వృషభ రాశి వారు చేసుకోవాల్సిన ఒక దోష నివృత్తి, అష్టమ శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి అటు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కానీ ఇటు చండీమాత యొక్క అమృతమైనటువంటి ఆమె యొక్క మూలమంత్రాన్ని కానీ సాధన చేయడం అనేది సంవత్సర పొడుగున చాలా అవసరం పడుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన ఎందుకంటామంటే అష్టమ శని అనేది ఆయుష్కు సంబంధించింది కాబట్టి, ఆరోగ్యానికి సంబంధించింది కాబట్టి ఈ యొక్క శనీశ్వరుడు యొక్క ప్రభావం అనేది మనకు పిల్లవాడి మీద ఆరోగ్యమే చూపిస్తుంది, కానీ ఐశ్వర్యం కంటే ఆరోగ్యమే చూపిస్తుంది కాబట్టి శనీశ్వరుడు యొక్క ఆరాధన చేసే బదులు ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తే సంకట విమోచన జరుగుతుంది కాబట్టి ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళడం ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా వృషభ రాశి వారికి రాజమార్గంలో రాజయోగం పొందే అవకాశం, సంవత్సరం పొడుగునా ఆ గురు యొక్క కటాక్షం ఉండాలని, ఆంజనేయ స్వామికి ఆరాధన ఉండాలని కోరుకుంటూ సెలవు. శుభం వియాతు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st floor 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పక్కన నానక్రామ్గూడ, హైదరాబాద్ 5 lakhs 8. ఫోన్ నెంబర్స్ 888-555-9147, 888-555-9148, 970-444-7001, 970-444-7002.